బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతోంది ఇక ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో మరింత బలపడితే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి నిన్న మంగళవారం నాడు పగటిపూట ఉష్ణోగ్రతలు డిగ్రీల మధ్య నమోదయ్యాయి ఇవాళ బుధవారం ముప్పై ముప్పై నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రత పెరిగి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు వాయుగుండం ప్రభావంతో గరిష్టంగా గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఉందని అంచనా వేస్తున్నారు తీరంలోని ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ నికోబార్ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒడిశా ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు